మనుషులు చచ్చిపోతున్నా, మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? టీడీపీ పార్టీ జగన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరిని హెచ్చరిస్తున్నాం, బీజేపీ పార్టీకి, టీడీపీ పార్టీకి, వైసీపీ పార్టీకి పొత్తులు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా పొత్తులు ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా చూసాం, టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి ఏం మద్దతు ఇచ్చాయి? ప్రతి అంశంలో వాళ్ళ పక్కన నిలబడ్డారు. ఆఖరికి మణిపూర్ అంశంతో సహా బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. మళ్ళీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటేసినా అది బీజేపీకే పడుతుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి ఓటేసినా అది మళ్ళీ బీజేపీకే పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు, స్వలాభం కోసం, స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. పార్టీ కోసం ఏదైనా ఎక్కడన్నా ప్రచారం చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 23 సీట్లు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడన్నా పాల్గొందా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే, కార్యకర్తలను చంపితే ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందా? 5 సంవత్సరాల్లో 20 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 20 రోజులు బస్సులో ఆవిడ ఒక 40 మీటింగులు చెప్పింది. ఆవిడ 40 మీటింగులు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఆవిడ 7 నెలలు పాదయాత్ర చేసింది. ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసింది 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నేనేదో కష్టపడ్డాను, నేను కష్టపడానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ? ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది, అన్న కోసం కష్టపడ్డాను, నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది. నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి 4 సంవత్సరాలకే ఇంకా ఎన్నికలు 3 నెలలు ఉందనగా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ, ఏం చేయాలి? ఈవిడ నిన్న లేఖ రాసింది, మేము ఇటువంటి లేఖలు వంద రాసాం. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆ రోజు ఏమన్నా మాట్లాడింది ఈవిడ? 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నిర్వాసితులకు ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా? ఏం చేయాలి? మరి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలే, మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటలా, మేము పెట్టిన చట్టం ఎందుకు చేయ మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా? వాళ్ళకి బాధ్యత లేదా? అది ప్రతిపక్ష పార్టీ కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఏం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి? ఈ 10 సంవత్సరాల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి? మన ఏమైనా ఎంపీలతో రిజైన్ చేయించిందా? మొన్న ఏముంటుంది, ఆవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు, అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పింది. ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం? ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు? చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు, నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో, అన్న డిఎంకేతో మాట్లాడతాను, అట్లాగే కర్ణాటక వెళ్ళి దేవగౌడ్ గారితో మాట్లాడతాను, పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాట్లాడతాను, యూపీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, బీహార్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను ఆయన చెప్పాడు. నువ్వు అయితే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి పెట్టాం, పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు. పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పి చెప్పింది. నువ్వు మాట్లాడు దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు, మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు. ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో. గతం మర్చిపోయి ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడని చెప్తుంది ఆవిడ. కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు కూడా ఆవిడకి తెలవనటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి 17 మెడికల్ కాలేజీలు కట్టాం, అది అభివృద్ధి కదా? 16,000 మంది సచివాలయాలు కట్టాం, అది అభివృద్ధి కదా? 10 మందికి ప్రతి గ్రామంలోని సచివాలయం ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, దాదాపు 2 లక్షల పైన సచివాలయంకి ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. 53,000 మందిని మెడికల్ సిబ్బందిని తీసుకున్నారు. అదేవిధంగా 257,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా 4 షిప్ పోర్టులు రన్నింగ్లో ఉన్నాయి, కడుతున్నారు, షిప్ జెట్టీలు కట్టాము. అదేవిధంగా నాడు నేడు మీద 45,000 మంది పిల్లలకు చదువుకునే పిల్లలకి స్కూల్స్ ఆధునీకరణ చేశారు.
వాళ్ళకి మంచి బట్టలు బూట్లు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య చెప్పించేటువంటి కార్యక్రమం, వాళ్ళకి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం, ఆరోగ్యశ్రీలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 1000 అంబులెన్స్లు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు మూలపడేస్తే 104లు, ఇంటింటికి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టి ఆరోగ్యాన్ని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దాని పేరు, ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకేమన్నా తగాదాలు ఉంటే మీకేమన్నా అంటే పర్సనల్గా మాట్లాడుకోండి. ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలిన పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విడగొట్టినటువంటి ఆ దాని కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికిమాలినటువంటి తీసేసిన తాచులదారులాగా ఆ 10 మంది పనికిమాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది, ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమన్నా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము, రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబియన్ రాధాకృష్ణ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగిన వాళ్ళు. పవన్ కళ్యాణ్, రాజశేఖర రెడ్డి గారు పంచోడు కొట్టి తరిమి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ వీళ్ళకెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ఇంకోటి చెప్పొద్దు ఆవిడకి, ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్, పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పింది. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో? మోడీ గారికి 350 సీట్లు వస్తాయని చెబుతున్నారు, నరేంద్ర మోడీకి 350 సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు. చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు, మమతా బెనర్జీ వివాదాలు, ప్రతి వాళ్ళు ఇండియా కూటమిని పెట్టారు, ఆ కూటమి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చారు, రాహుల్ గాంధీ అక్కడ ఎంపీకి గెలుపుతాడా? మన యూపీలో ఓడిపోయాడు, ఈసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు గెలిచే పరిస్థితి ఉందా? అదో తీసేయటానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాన్ని పట్టుకొచ్చి డిస్పోజల్ పార్టీని రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతాడంట. ఎక్కడ పెడతాడు మొదటి సంతకం? ఎక్కడ పెడతాడు? ఆ ఎంపీ కూడా కాడు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా? మనం బతికుండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో? అది తీసేసిన పార్టీ 30 రాష్ట్రాలు ఉంటే కనీసం 25 రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు ఎంపీ కూడా అవడు.